हेलो फ्रेंड्स, वेलकम टू अनुषा किचन। ई रोज नेनु मीकु चूपिंचबोये रेसीपी पार्लेजी बिस्किट्स केकला तैयार चेसुकोनि मीकु चूपिस्तानु। इदि चाला ईजीगा तक्कुव खर्चुतो इंट्लोने प्रिपेर चेसुकोवच्चुंडि। सो इप्पुडु प्रासेस चूद्दामा। नेनु इक्कड चूपिस्तानु कदंडि, आ बिस्किट कास्ट वच्चेसरिकि नाकु पड़िंदि 20 रूपीस् मात्रमे उंदि। ఇప్పుడు దాని మొత్తాన్ని కూడా నేను చేయట్లేదు, అందులో ఓన్లీ 180 గ్రామ్స్ మాత్రమే నేను యూస్ చేస్తున్నాను, అంటే దగ్గర 30 బిస్కెట్స్ అండి। వీటిని కట్ చేసుకొని ఇలా మిక్సర్ జార్లో వేసేసుకుందాం। ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందామండి। ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం। చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని సెపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందామండి। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం। మీకు కావాలంటే ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చుండి। ఇప్పుడు కలుపుకొని ఇందులో కాచి చల్లార్చుకున్న పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలండి। పాలను మొత్తాన్ని ఒకేసారి పోసి కలుపుకోకూడదండి, అలా పోసుకొని కలుపుకోవడం వల్ల ఉండ్లుండ్లు కడతాయి కాబట్టి కొంచెం కొంచెంగా ఈ విధంగా పోసుకొని బాగా కలుపుకోవాలండి। చూసారు కదా, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి। ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే 2 టీ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి। ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పూర్తిగా అప్లై చేసుకుందామండి। ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మైదా పిండి వేసేసుకొని మొత్తం పాత్రనంతా అప్లై చేసుకుందాం। అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి। ఈ ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉండవు। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాము, దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకుందామండి। హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో పెట్టుకొని దానిపైన 2 టీ స్పూన్స్ వేసుకుందామండి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు దీనిని మూత పెట్టి కవర్ చేద్దాం। మూతకు వచ్చేసరికి నేను రబ్బరు అండ్ పైన విజల్ని తీసేసుకొని పెట్టుకోవాలండి। ఈ విధంగా పెట్టుకొని 30-40 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి। ఇప్పుడు 40 మినిట్స్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉడికిందో। ఈ విధంగా చాక్తో నేను చెక్ చేస్తున్నానండి, చూసారు కదా చాక్ ఎటువంటి తడి అంటుకోలేదు। సో ఇప్పుడు మనం కేక్ టిన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలండి। ఈ విధంగా చల్లారిన తర్వాత చాక్తో ఎడ్జెస్ మొత్తాన్ని నీట్గా అనుకొని దీనిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం। ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చిందో। చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।